ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హొసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, చూడండి, మనం ఎంతో కాలంగా ప్రభువును వెంబడించుచున్నవారము, ఆయనను ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉన్నవారము, మనము ఆయనను సేవించుచు ఉన్నాము అనే ఆనందం, ఆదరణ, ఇంకా సంతోషం అనుకుంటుంది. కానీ ఆ దేవునితో మనకు ఒక ప్రత్యేకమైన అనుభూతి ఉందా అనేది మనం పరిశీలించుకోవలసిన అవసరం ఉందండి. చాలామంది ఆయనను ఆరాధించే వాళ్ళు ఉన్నారు, ఆశ్రయించిన వాళ్ళు ఉన్నారు, ఆయనను సేవించని వారు ఉన్నారు. కానీ అందరిలో మనము ఒకరము అని కాదు, కానీ మనలో ఒక ప్రత్యేకతని మనం గుర్తించగలగాలి. ఆ ప్రత్యేకత ఆయనకు ఆనందాన్ని కలిగించాలి, దేవునికి సంతోషాన్ని పుట్టించాలి. ఈ ప్రత్యేకతను మనం కోరుకోవాలండి. లేఖనాల్లో కూడా మనం చదువుతాము, పరమగీతాల గ్రంథంలో, నేను నా ప్రియుని ధానను, నా ప్రియుడు నావాడు. అంటే ఆయనను సొంతం చేసుకోవడం, మనము ఆయనకు సొంతమైపోవడం అనేది ఒక ఆధ్యాత్మికమైన లోతైన అనుభవం అండి. ఏదో నేను అందరితో కలిసి వెళుతున్నాను, అందరితో కూడా కలిసి భక్తి చేస్తున్నాను, అందరితో కూడా నేను కూడా పాటలు పాడుతూ ఆరాధిస్తూ సేవిస్తూ స్తుతిస్తున్నాను అని మాత్రం కాకుండా, నా ప్రియుడు లేక నా ప్రభువు నావాడు, నేను కూడా ఆయన సొంతం అనే ఈ ప్రత్యేకత మనలో తప్పనిసరిగా ఉండి తీరాలండి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక ముగ్గురు వ్యక్తుల్ని వాళ్ళ యొక్క ప్రత్యేకతలు చాటి చెప్పుకొనిన జీవిత అనుభవాల్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిగా నేను మీతో చెప్పవలసింది ఏంటంటే, ఒకరోజు శిష్యులందరూ కూడా నావలో వెళుతున్నారండి. ఓ భయంకరమైన పెను తుఫాను వచ్చేసింది, గాలి వీచి నావ మీద విరుచుకుపడింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు అల్లాడిపోతూ తల్లడిల్లిపోతున్నప్పుడు ప్రభు వాళ్ళ ఎదుట ఆయన నేల మీద నడుస్తూ కనిపించి వాళ్ళకి ధైర్యం పలికాడు. వాళ్ళు ఆ మాటలు విన్నారు, కానీ వాళ్ళకి సంతోషం కలగలేదు. ఎందుకంటే ఆయనను ఆయనగా వాళ్ళు గుర్తించలేని పరిస్థితుల్లో ఉన్నారండి. ఈ సముద్రంలో చాలామంది చనిపోయి ఉంటారు, ఏ దయ్యమో ఏ భూతమో అన్నట్లు వాళ్ళు కలవరపడిపోతున్నప్పుడు ప్రభు వాళ్ళని ధైర్యపరిచి, నేను నేనే, భయపడకండి అని వాళ్ళకి ధైర్యాన్ని చెప్పాడు. అక్కడ చోటు చేసుకున్న ఒక అనుభవం ఏంటంటే, వాళ్ళలో ఒకడైన పేతురు అంటాడు, నీవు నీవే అయితే నేను నీవలే నీళ్ళ మీద నడిచి నీ యుద్ధకు వచ్చేటట్లు నాకు శక్తినివ్వు, అలా ఆజ్ఞాపించు అని కోరుతాడండి. ఈ మాట కొంచెం మనం ఆలోచిస్తే, అక్కడ చాలామంది శిష్యులు ఉన్నారు, కానీ పేతురులో ఒక ప్రత్యేకతను మనం చూస్తామండి. మీరే అయితే, నీవు నీవే అయితే, నువ్వు శక్తినిచ్చువాడవు కదా, బలమునిచ్చువాడవు కదా, ఆ బలాన్ని ఆ శక్తిని నాకు అనుగ్రహించు, నేను కూడా నీవలే నీళ్ళ మీద నడవాలి, నీళ్ళ మీద నడిచి నీ యొద్దుకు రావాలి. ఒకవేళ ఆ ప్రక్కన ఉన్న వాళ్ళు అనుంటారేమో పేతుర్ని, ఎందుకు వచ్చిన గొడవరా బాబు, ఆయన ఎవరో ఇంతవరకు మనం తేల్చుకోలేకపోతున్నాం, మరి నువ్వు నీళ్ళ మీద నడిచి ఆయన దగ్గరికి వెళ్ళడం ఏంటి, మేము మాకంతా లేదు ఆశ, మౌనంగా ఉండు అని కూడా నివారించి ఉంటారండి. కానీ పేతురులో ప్రత్యేకత మనం గమనిస్తే, ఒకనితో తనను పోల్చుకునేవాడు కాదు, ఒకనితో తనను సరిచూసుకునేవాడు కాదు. వాళ్ళు ఎట్లా ఉన్నారు, వీళ్ళు ఎట్లా ఉన్నారు, మనం కూడా అలాగే ఉంటే సరిపోతుందిలే అనుకునేవాడు కాదు. కానీ తనలో ఒక ప్రత్యేకత అన్ని విషయాలలో కనిపిస్తూ వస్తుందండి. నిజమే, మనం చాలాసార్లు కొందరితో పోల్చుకుంటామండి, కానీ ఆ పోల్చుకునే అనుభవాలలో ముందడుగు వేయలేము. దేవునితో ఒక అత్యున్నతమైన సహవాసానికి మనం ఎక్కి రాలేము.
ఆ భక్తి అంతటితో ఆగిపోయినట్లుగానే ఉంటుంది. ఎప్పుడైతే దేవునికి మనకు మధ్య ఆ ఆటంకమేమి అడ్డుబండలేమి లేని ఒక విశాలమైనటువంటి అనుభూతి స్వతంత్రత మనలో కలిగి ఉంటామో అప్పుడు అంచెలంచెలుగా ఎదగగలుగుతాము, అందరి కృపలో దాచబడతాము, దేవునితో కూడా యుగాయుగములు నిలవగలుగుతామండి. నా ప్రియమైన సహోదరులారా, దేవుడు పేతుర్ని నీళ్ళ మీద నడిపించిన అనుభూతి పేతురుకు ఒక్కడికే ఉంది. యేసయ్య శిష్యులు చాలామంది ఉన్నారు, కానీ ఈ అనుభూతి ఆయన వలే నీళ్ల మీద నడిచిన అనుభూతి, నీళ్ల మీద నడుచుచున్నప్పుడు కలిగే ఆ అనుభవాలేంటో పేతురుకే ఉన్నాయండి. ఒకళ్ళు మీరు అంటారేమో, మరి పేతురు కృంగిపోయాడు కదా, నీళ్ళల్లో మునిగిపోసాగాడు కదా. ఒకే కాదనట్లేదు, కానీ ఆ మునిగిపోసాగుతున్నప్పుడు దేవుడు చేతిని పట్టుకొని అతనిని లేపిన అనుభూతి ఎవరికుందండి? అమ్మో కష్టాలు వస్తాయట, నష్టాలు వస్తాయట, ఇబ్బందులు వస్తాయట, అలలు పైపై పడుతాయట అని భయపడి వెనుక్కుంటే ఆయనతో కలిగే ఆ అనుభూతి మనం పోగొట్టుకున్న వాళ్ళమే, జారవిడుచుకున్న వాళ్ళం అవుతాం కదా. మన ప్రభు మన చేయి విడుబడు అని మనం అనుభవించి సాక్షిగా చెప్పగలిగిన ఉన్నతమైన స్థితి మరి పేతురుకి కలిగినట్టే కదా. నేను ఈ వాక్యంలో ఏమంటానంటే, పేతురు ఒక ప్రత్యేకమైన అనుభూతి కలిగిన వాడు. కృంగినప్పుడు ప్రభు అతన్ని లేవనెత్తే అనుభవం ఏంటో అతనికి మాత్రమే ఉంది. అడిగినవి అనుగ్రహించినప్పుడు కలిగే ఆనందం ఏంటో పేతురు ఒక్కడే చెప్పగలుగుతాడు. ఇలాంటి సాక్ష్యపు అనుభూతి పేతురులో మనం నేర్చుకోవలసి వస్తుంది. కనుక మనం ప్రభుత్వం నడుస్తున్నాము, కానీ మనలో ఆయనకు దగ్గరవుతున్నటువంటి అనుభవాలలో ఉన్న ఆ ప్రత్యేకతని మనం కలిగి ఉండాలండి. అందరితో నాలుగు అడుగులు వేయడం కాదు, నలుగురితో కూర్చొని ముచ్చటించడం కాదు, మనకంటూ ఒక ప్రత్యేకత మనం సంతరించుకోవాలి. మరొక చరిత్ర కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తే, తండ్రిని గురించి ఆయా సందర్భాలలో ఆయా చోట్ల యేసుక్రీస్తు ప్రస్తావిస్తూ వచ్చాడు. నన్ను తండ్రి పంపించాడు అని, నా తండ్రి చిత్తమును నెరవేర్చుటకు నేను వచ్చాను అని, నా తండ్రి పనుల మీద నేను ఉండాలని మీరు ఎరుగురా అని, ఇలాగా తండ్రిని పలు చోట్ల ఆయన ప్రస్తావిస్తూ వచ్చాడు. వినేవాళ్ళు కూడా ఆశ్చర్యంగా వింటూ ఉండేవాళ్ళు. ఒకరోజు యేసుక్రీస్తు తన తండ్రిని గురించి మాట్లాడుతున్నప్పుడు వెంటనే, మరి అంతమందిలో ఫిలిప్పుకు మాత్రమే ఈ ప్రత్యేకత ఉందండి, ఈ ఫిలిప్పు ప్రభుని అడుగుతాడు, యేసయ్యని అడుగుతాడు, ప్రభువా అలాగైతే మీ తండ్రిని ఒకసారి మాకు చూపించవా, అంతే చాలు. పురిలారు చూడండి, నా మాట ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుందో. మీరు పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 14:7-8 వాక్యాలను చదువుతున్నానండి. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగియుందురు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, చూసారండి మరి అక్కడ అంతమంది ఉన్నారు కదా, వాళ్ళు వింటున్నారు, వింటా ఉంటారు అంతే. వాళ్ళకి ఆశలు కానీ వేరే వేరే సంశయాలు కానీ ప్రశ్నలు కానీ ఇలాంటివి ఏమి రావు, వింటా ఉంటారు, ఆయన చెప్తా ఉంటాడు అంతే. కానీ ఫిలిప్ అలా కాదండి, వినిన దానిని గ్రహించి తన హృదయంలో వాంఛను ఆయన ద్వారా తీర్చుకోవడం. మనం కూడా వాక్యం చెప్పేటప్పుడు, దైవజనులు వాక్యం చెప్పేటప్పుడు వింటా ఉంటాం అంతే. మరి కొంతమంది ఏదో వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి నోట్స్ రాసుకుంటుంటారు, డైరీ రాసుకుంటుంటారు, వింటుంటారు, దాంట్లో ఏమి చలనం కానీ వాళ్ళకి అందులో ఇంకొంచెం లోతుకు వెళ్ళాలని కానీ అలాంటివి ఏమీ వాళ్ళకి తెలియదండి. వింటా ఉంటారు, 2 గంటల వాక్యం చెప్పు వింటారు, గంటన్నర వాక్యం చెప్పు వింటారు, నువ్వు 5 గంటల వాక్యం చెప్పినా వింటారు, రాసుకుంటారు అంతే. ఒక ప్రత్యేకత ఏమీ ఉండదండి. స్కూల్లో కూడా పాఠాలు చెప్పేటప్పుడు చూడండి, ఉపాధ్యాయులు చెప్తున్నప్పుడు వింటూ ఉంటారు, ఒకరు ఇద్దరు మాత్రం దానిని లోతుగా తెలుసుకోవడానికి లేచి వాళ్ళకు వచ్చిన ప్రశ్నలు అడుగుతారు.
ఉపాధ్యాయుణ్ణి. అప్పుడు ఆ ఉపాధ్యాయులు దానిని వివరించి చెప్తున్నప్పుడు ఇక వాళ్ళ మనసుల్లో ఆ విషయం నాటకపోద్దండి. వాక్యం చెప్పేటప్పుడు కూడా అంతే. ఇక్కడ యేసు ప్రభువే, సాక్షాత్ యేసు ప్రభువే వాళ్ళకి బోధ చేస్తున్నప్పుడు అందరు వింటున్నారండి. ఆ తండ్రి అని ఆయన ఒక ఆయన ఉన్నాడంట, ఓకే. ఆయన ఈయనను పంపాడట, ఓకే. ఆ తర్వాత మనం తండ్రి దగ్గరికి వెళ్తామంట, సరేలే అప్పుడు సంగతి కదా. కానీ ఫిలిప్ అలా కాదు. మరి ఈయనతో, ఈ దేవునితో, ఈ ప్రభుతో మనం నడుస్తున్నాం. మరి ఆయన తండ్రితో మనకు ఎలాంటి సహవాసం ఉంది? ఆయన దర్శనం మనకుందా? ఆయనను మనం చూడాలి కదా. ఆ వాంఛ చూడండి, ఆ ప్రత్యేకత చూడండి. నా ప్రియ సహోదరులారా, ఆ చలనం, ఆ చురుకైన ఆత్మ మనకు ఉండాలి, అలాంటి ప్రత్యేకత. అప్పుడు ప్రభు అంటాడు, మీరు ఇంకా ప్రభుని, తండ్రిని చూడలేదా? నన్ను చూస్తే తండ్రిని చూసినట్లు కాదా? ఎంత క్లారిటీ వచ్చిందో చూడండి. ఓకే అంటే ఈయనలో తండ్రి నిక్షిప్తమై ఉన్నాడు, ఈయనలో తండ్రి జీవిస్తున్నాడు, తండ్రి స్వాభావికమైన గుణగణాలు ఈయనలో మనం చూడవచ్చు కాబోలు అని ఒక క్లారిటీ వచ్చింది. వినుట మట్టుకు వినడం కాకుండా గ్రహించాలి. ఇంకాస్త ఆ విషయంలో ముందుకు వెళ్ళాలి. ప్రభుని అడుగు తెలుసుకోవాలి. ప్రభు మాటలు వినాలి. ఆయన దగ్గర మనకున్న సందేహాలన్నీ తీర్చుకొని ఆధ్యాత్మికంగా బలపరచబడే ఆ ప్రత్యేకతని మనం కలిగి ఉండాలి. చాలామంది నాతో చెప్తుంటే విన్నాను, నేను వారం రోజుల్లో బైబిల్ చదివేశానండి అని చెప్తూ ఉంటారు. మంచిదే, చదవడం మంచిదే. ఎలా చదువుంటారు వీళ్ళు? వారం రోజుల్లో బైబిల్ కంప్లీట్ చేయాలని చదువుంటారు, కానీ అందులో ఏముందని గ్రహించడానికి చదివిండరు. ఒగ్గ పట్టుకొని, కంకణం కట్టుకొని, గడగడగడగడగడగడని పాఠ్య పుస్తకం చదివినట్టు చదివేసి ఉంటారు అంతే వారం రోజుల్లో. మన టార్గెట్ అది కాదు కదా, వారం రోజుల్లో బైబిల్ చదివి పక్కన పెట్టి నేను బైబిల్ అంతా చదివేశా అని చెప్పుకోవడం కాదు. ఎందుకు వ్రాశాడు, ఎందుకు మాట్లాడాడు, ఈ మాటలో ఉన్న ఆంతర్యం ఏంటి? అలా చదివితే బైబిల్ వారం కాదు కదా, జీవితం అంతా ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట ఒక నూతనమైన అనుభూతిని కలిగిస్తుంది. నేను అనేది బైబిల్ మొత్తం చదివి కంప్లీట్ చేయకూడదు అని నేను చెప్పట్లే. ఆ చదివేదాన్ని గ్రహించాలని చెప్తున్నాను. కొంతమంది ఈ టార్గెట్ పెట్టుకొని నెల రోజుల్లో కంప్లీట్ చేయాలి, రెండు నెలల్లో కంప్లీట్ చేయాలి. ఎవరు చెప్పారు రెండు నెలల్లోనే కంప్లీట్ చేయాలని? ఎవరు చెప్పారు? అది కాదు కదా ప్రాముఖ్యం. ప్రభునితో మాట్లాడే మాట ఏంటి? ఆ మాటకి నీ స్పందన ఏంటి? ఆ మాటకి నీ జవాబేంటి? ఆ మాట దగ్గర నీవేమని ప్రభుతో సమాధానం చెప్పగలవు? ఇలా చదవాలి బైబిల్ని. దేవుని మాటకి మనం ప్రత్యుత్తరం ఇవ్వాలి. దేవుని వాక్యానికి మనం సమాధానం చెప్తూ చదవాలి. నిజమే, నాలో ఈ బలహీనతలు ఉన్నాయి ప్రభువా, నిజమే నేను గతంలో ఇలా చేశాను నాయన, నిజమే ఈరోజు నీవు ఇలాగ మాట్లాడావు ప్రభు. అక్కడ ఆగి దేవునితో మరొక్కసారి మన జీవితాన్ని నూతనపరుచుకుంటూ ఆ రీతిగా మనం దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళాలి. అది ఒక ప్రత్యేకత అండి, అది ఒక ప్రత్యేకత. ఈ అనుదిన కృప అనే ఈ క్లుప్త సందేశాలు 5 సంవత్సరాలు సంపూర్తి అయ్యాయి. ఇది 6వ సంవత్సరం సాగుతుంది. మరి ఎప్పటికీ ఇది అయిపోయింది, ఈ వాక్యం అయిపోయింది, ఈ వాక్యం చెప్పేశాను, ఈ వాక్యం కంప్లీట్ అయిపోయింది అని చెప్పలేమే. ఒక్కొక్క వాక్యం, ఒక్కొక్క మాట మన హృదయాన్ని వెలిగిస్తుంటుంది, బలపరుస్తుంటుంది, ధైర్యాన్ని ఇస్తుంటుంది. అది వాక్యం అనేది ఒక గని కనుక వినడం గ్రహించుట కొరకు, వినడం విశ్వసించుట కొరకు, వినడం వెంబడించుట కొరకు, వినడం నేర్చుకున్నట్టు కొరకు. అలాగే ఫిలిప్పు విన్నాడు, ఒక ప్రత్యేకతను కనపరిచాడు. ఇలాంటి ప్రత్యేకత మనం మీకు ఇంకా ఒక మాట కూడా చెప్తాను చివరిగా. యేసుక్రీస్తు ఆ గ్రామానికి, ఆ ఊరికి వెళ్ళినప్పుడు చాలామంది ఆయనను అనుసరిస్తున్నారు, చాలామంది వెళుతున్నారు, ఆయనతో కూడా వెంబడిస్తున్నారు. ఆ ఊరిలో చాలామంది ఉన్నారు. కానీ ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే ఒక్కతనికి యేసుని చూడగోరెను, యేసయ్యను చూడాలనిపించిందంట. ఏ ఆ ఊరిలో ఆయన ఒక్కడే ఉన్నాడేంటి? పిల్లరా, ఈ ప్రత్యేకత అనేది ఒక వ్యక్తిలో మరుగై ఉండదండి,
అది సుస్పష్టంగా ప్రత్యక్షం అవుతుంది. చూడండి ఎంతమంది లేరు ఆ ఊర్లో, కానీ ఈయనకొక్కడికి యేసుని చూడగోరేను అంటే ఆయన హృదయంలో ఆ ప్రత్యేకత ఉంది. వీళ్ళు ఎవరు వెళ్ళట్లేదు కదా, వీళ్ళు ఎవరికి ఆ ఆశ కలగలేదు కదా, మనకెందుకు అని అనుకోలేదండి. ఎవరన్నా వెళితే వాళ్ళతో వెళదాంలే అని అనుకోలేదు, ఎవరన్నా పిలిస్తే అప్పుడు వెళదాంలే అని అనుకోలేదు. ఇలాంటి ప్రత్యేకమైన మనస్సు కలిగిన వారికి మరొకరు తోడు అవసరం లేదు. వాళ్ళు పిలవాలి, వీళ్ళు పిలవాలి, వాళ్ళతో వెళ్ళాలి, వీళ్ళతో వెళ్ళాలి అని ఉండదు. వాళ్ళ ప్రత్యేకత ఎలా ఉంటుందంటే వాళ్ళకి కలిగిన ఆ ఆశ నెరవేర్చాలి, లేకపోతే అది తీరాలి అన్నట్లుగా ఉంటుందండి. యేసయ్య దగ్గరకు వచ్చాడు, యేసయ్య ఏమన్నా కనిపిస్తున్నాడా? ఈ ముందు ముందు వెళ్ళిన వాళ్ళు యేసయ్యకి అడ్డడ్డుగా నిలబడిపోయారు. కొత్త వాళ్ళని ఎవరిని దగ్గరకు రానివ్వట్లే ఈ ముందు ముందుగా వెళ్ళిన వాళ్ళు. ఈ ముందు ముందుగా ప్రభువుని నమ్ముకొని ఆయనను వెంబడిస్తూ ఆయన చుట్టూ చుట్టుముట్టిన వాళ్ళు కొత్త వాళ్ళని ఎవరిని దగ్గరకు రానివ్వట్లేదు, యేసయ్యను వాళ్ళకి కనబడనివ్వట్లేదు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక అంతలో చెక్కయ్య పాపం కనబడకపోయేసరికి యేసయ్య ఏం చేయాలి అర్థం కాక, చూడండి ఆ ప్రత్యేకత చూడండి, ఎలాగైనా నేను యేసయ్యను చూడాలన్న కోరికతో చెట్టెక్కి అక్కడి నుంచి చూడడం ప్రారంభించాడు. ఒకవేళ నేను కనుక జక్కయ్యనే, ఏమయ్యా జక్కయ్యా ఇంత పెద్దోడు చెట్టు ఎక్కడం ఎందుకయ్యా అన్నాను అనుకోండి, ఎందుకంటే ఆయన ధనవంతుడని రాయబడి ఉంది లూకా సువార్తలో 19వ అధ్యాయంలో. ఆయన ధనవంతుడు, మరి అంత ధనవంతుడు చెట్టు ఎక్కడం ఏం బాగుంటుందండి అని అడిగితే ఆయన అంటాడు ఏం చేయనండి, మరి ఏసయ్యతో కూడా ఇంతమంది నడుస్తున్నారు కదా, వాళ్ళలో ఏ ఒక్కరిలోనైనా ఏసయ్య కనబడి ఉంటే నాకు నేను చెట్టు ఎక్కాల్సిన అవసరం నాకు లేదు కదండి అంటాడు. ఏంటండి అర్థమైందా? మరి ఇంతమంది ముందు ముందుగా వెళ్ళి ఏసయ్యను ఆరాధిస్తూ ఏసయ్యను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆయనను వెంబడిస్తున్నారే, వాళ్ళలో ఏ ఒక్కరిలోనైనా ఆ ఏసయ్య నాకు కనబడి ఉంటే నేను చెట్టు ఎక్కాల్సిన అవసరం ఏముందండి, నాకు కనబడ వీళ్ళ ఎవరిలో నాకు ఆయన కనబడకే కదా నేను చెట్టెక్కి కూర్చున్నాను. నిజమే. అందుకే ఏసయ్యే జక్కయ్య దగ్గరకు వచ్చాడు, ఏసయ్యే స్వయాన జక్కయ్యను పిలిచాడు. నా ప్రియ సహోదరులారా, ఈ ప్రత్యేకత మనం కలిగి ఉంటే ప్రభు మనల్ని దాటిపోడండి. ఇలాంటి ప్రత్యేకత కలిగిన వారిని ఆయన దర్శిస్తాడు, ఆయన పేరు పెట్టి పిలుస్తాడు, వారి ఆశ తీరుస్తాడు, వాళ్ళతో అడుగులు వేస్తాడు, వారి ఇంటికి రక్షణ ఇస్తాడు, వారి ఇంటిలో సమాధానకర్తగా ఆయనే ప్రత్యక్షమవుతాడు. అక్కడ అంతమంది ఉంటే జక్కయ్యని ఎందుకు పిలిచాడంటే జక్కయ్యలో ఒక ప్రత్యేకత ఉంది. అందరిలాంటి మనిషి కాదు ఆయన, అందరిలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు కాదు ఆయన, అంటూ ఒక ప్రత్యేకత కలవాడు. మరి ఈరోజున ఆ ప్రత్యేకత మనకుందా? లేకపోతే అందరు ఎలాగే వెళ్తే మనం కూడా అలాగే వెళతాంలే, మనకెందుకు వచ్చిన గొడవ కాదు. మనకు అలాంటి ప్రత్యేకత ఉండి తీరాలి. ప్రభు అలాంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేస్తాను. కృపా సత్య సంపూర్ణుడ జీవాధిపతి అయిన యేసయ్య మీకు వందనాలు. నాయనా, మా పితరులు వాళ్ళ ఆధ్యాత్మికమైన జీవితంలో ఒక ప్రత్యేకతను ప్రత్యక్షపరిచారు. మేము కూడా ఏదో సాగుతున్నామో వెళుతున్నామో అన్నట్లుగా కాకుండా ఒక ప్రత్యేకతను సంతరించుకుని వారమై నీ వృద్ధిలో మధ్యలో సంతోషాన్ని పుట్టించే వారంగా మేము ఉండేటట్లు కృప చూపించమని మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ, నైనా నిత్యము మీ యొక్క శక్తిని పొందుకుంటూ నూతనమైనటువంటి అభిషేకాన్ని, నూతనమైన కృపను, నూతనమైనటువంటి మార్గంలో మీతో నడవడానికి కావలసిన స్థైర్యము ధైర్యాన్ని కూడా మీరు మాకు అనుగ్రహించి నడిపించండి. మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటున్నాను. ఈ సంవత్సరాంతంలో మరొక్కసారి మీ పాదపద్మం ఎదుటికి మేము వస్తున్నాము నాయన, మమ్మల్ని మేము నూతనపరుచుకుంటూ ఒక ప్రత్యేకతను కలిగిన వారమై ముందుకు సాగడానికి నీ సన్నిధిలో శక్తిని పొందుకుంటూ ముందుకు రావడానికి మీరే సహాయం చేయమని, మీరు మమ్మల్ని చేపట్టి నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
Pas.Ramesh Hosanna Ministries.